హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మీకు కావని అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్ అనేది ఛార్జబుల్, అమౌంట్ పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, అవి 100% వర్క్ అవుతాయి, అవి కూడా ఛార్జబుల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈరోజు మీకు మెసేజెస్ ఏంటి? సో మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్ ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? ప్రజెంట్ ఏం జరుగుతుంది? మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి? ఓ మై గాడ్, ఓవర్ థింకింగ్. మీ పర్సన్ డెఫినెట్గా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఎనర్జీ 9 of Swords. ఇక్కడ మీరిద్దరు సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. రీసెంట్ పాస్ట్లో నుంచే మీరు సెపరేషన్లో ఉన్నారు, బికాస్ 4 of Cups, 2 of Swords అండ్ 5 of Pentacles. సో ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో. ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ లేదు, అందుకే రైట్ నో మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు. చూడండి, 5 of Pentacles అండ్ 4 of Cups. ఇది మిస్ అవ్వడం, సఫర్ అవ్వడం, ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, బాధపడడం అండ్ 4 of Cups మిస్ అవ్వడం. ఇక్కడ ఒక పర్సన్కి మీ ఇద్దరిలో ఒకరికి ఆప్షన్స్ ఉన్నా సరే వేరే వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించడం జరిగింది. సో రీసెంట్ పాస్ట్లో అయితే ఒక క్లారిటీ లేదు, 2 of Swords ఎనర్జీ. సో మీ సరైన డెసిషన్ తీసుకోలేకపోవడం వల్లే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేకపోయారు, సో అందుకే మీరు సెపరేషన్లో ఉన్నారు. సో రీసెంట్ పాస్ట్లో చాలా వరకు సెపరేషన్లో ఉన్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది. ప్రెజెంట్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 6 of Swords. ప్రజెంట్ ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు. సో రిలేషన్షిప్ అయితే ఇంకా స్టక్ అయ్యే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు ప్రజెంట్. బట్ ఇద్దరికి ఒక ప్యాషన్ అట్రాక్షన్ అయితే మాత్రం అలాగే ఉంది, నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. అండ్ 6 of Swords మీన్స్ ఓకే, నేను ఇద్దరు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను రీచ్ అవుట్ అవునా, ఉన్న గొడవను సార్ట్ అవుట్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నారు. ఇద్దరు సేమ్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ చాలా వరకు చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. బట్ ఇద్దరు ఎవరు యాక్షన్ తీసుకుంటారు, అసలు మీరు మళ్ళీ కలుస్తారా లేదన్నా చూద్దాం. బట్ రైట్ నో అయితే నేను సెపరేషన్లోనే ఉన్నారనుకుంటున్నాను చాలా వరకు. అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి 9 of Swords. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, చాలా మెంటల్ డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాను. మీ పర్సన్ అయితే మెంటల్ హెల్త్ కండిషన్ అయితే అంత బాగాలేదు. సో మీరిద్దరు మీ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సాజిటేరియస్. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి అన్నది చూద్దాం ఫస్ట్.
నైట్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ద మూన్, నైన్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్. సి ఆల్, నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారని. ఇక్కడ అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ మూన్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, పైసెస్ కేన్సర్ స్కార్పియో, ఎక్స్పెషలీ పైసెస్. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కావాలని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్. ఎస్, ఈ రిలేషన్షిప్ తనకు కావాలని ఉంది ఖచ్చితంగా మీ పర్సన్. బట్ మీ పర్సన్ రైట్ నో ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్, తనైతే ఫస్ట్ యాక్షన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు. అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్, తన కెరియర్ వైజ్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఆర్ మనీ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తను ఎమోషనల్గా రైట్ నౌ చాలా డౌన్ ఫీల్ అవుతున్నారు. చూడండి, టెన్ ఆఫ్ వాండ్స్. సో రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు లేదా నార్మల్గా అవ్వచ్చు, మీ పర్సన్ అయితే రైట్ నౌ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. సో తనకి ఇంకా ఈ ప్రాబ్లమే కాకుండా లైఫ్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. తను మాట్లాడాలనుంది, చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా. చూడండి, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మాట్లాడాలనుంది. బట్ యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే లేదు, బట్ తీసుకుంటారు లేదని మనం నెక్స్ట్ యాక్షన్ కార్డ్స్లో చూద్దాం. బట్ రైట్ నో ఇంటెన్షన్స్, థాట్స్ అయితే తీసుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు అన్నట్టే కనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓ, మీ ఇద్దరు ఎనర్జీ ఒకలాగే ఉందండి. మీ పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది, మీ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. సో మీరు కూడా కొంచెం కోపంగా ఉన్నారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల. అండ్ టెంపరెన్స్, మీరు మీ పర్సన్ లాగే యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. మీరు మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మీకు కూడా మాట్లాడాలనుంది, బట్ మీరు కూడా మీ ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు. మీకు ప్యాషన్ ఉంది, పర్సన్ అంటే ఇష్టం ఉంది. చూడండి, అగైన్ హై ప్రిస్టస్. సో మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో ఇద్దరు కూడా మీ ఈగో క్లాషెస్ వల్ల ఈ రిలేషన్షిప్ని స్టక్ చేసేస్తున్నారు. అంటే ఇటు ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు, అక్కడితో స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్. Ace of Pentacles and Chariot and Hermit. See, ఇంకా డీప్ డీప్ థింకింగ్లో ఉన్నారు. తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, బట్ ఈగో అడ్డొస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. మీ పర్సన్ మేబీ స్పిరిచువల్ జర్నీలో కూడా ఉండొచ్చు. సో తనకి యాక్షన్ తీసుకోవాలని ఉంది, బట్ రైట్ నో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు. చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు చారియట్ ఎనర్జీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో తను యాక్షన్ తీసుకుంటారు, బట్ వెరీ వెరీ స్లో, చాలా టైం అయితే పడుతుంది. ఎస్, తనకు న్యూ బిగినింగ్ అయితే కావాలి. తను కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, మీరు యాక్షన్ తీసుకుంటారేమో, మీరు కాల్ చేస్తారేమో అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిట్ చేయడం అన్నమాట. సో అప్పుడు రాకపోతే అప్పుడు చూద్దాం, అప్పుడు కాల్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? జడ్జ్మెంట్ విత్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండర్ ద డెక్ ద టవర్. సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు, మీకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. సో మీకు ఈ ఆలోచన వల్లే ఒక టవర్ మూమెంట్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. సో మీ పర్సన్ చేసింది మీకైతే
మర్చిపోవడం అంత ఈజీ కాదు. తన బిహేవియర్ అవ్వచ్చు, తన యాక్షన్ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో రీసెంట్ పాస్ట్లో మీరు ఇంకా ఇవి మర్చిపోలేదు, ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు రీకన్సిలియేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలండి. సో అసలు మీకు రీకన్సిలియేషన్ ఉందా లేదన్నా చూద్దాం. బికాజ్ మీ పర్సన్ అయితే రైట్ నో ఇమీడియట్ యాక్షన్ లేదు. టూ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంపరర్. సి ఇక్కడ మీరిద్దరు డెసిషన్ తీసుకోవాలి. సో మీ ఇద్దరు చేతిలోనే ఉంది రీకన్సిలియేషన్ ఉందా లేదా అని. మీ ఇద్దరికి తెలుసు మీరిద్దరు ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అని. బట్ ఇక్కడ టూ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంపరర్ అండ్ ద టవర్ ఫౌండేషన్, ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా వీక్గా ఉంది. సో ఫస్ట్ మీరు అన్నది డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డెసిషన్ స్టిక్ అయి ఉంటేనే రీకన్సిలియేషన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. చూడండి, ఇద్దరికి రీకన్సిలియేషన్ కావాలి. సిక్స్ ఆఫ్ కప్స్, ఇద్దరు ఆబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గ చౌరస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్. సో రీకన్సిలియేషన్ కావాలి, ఎమోషనల్గా ఇద్దరికి ఇష్టం ఉంది. సో ఇద్దరికి రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. బట్ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది, త్రీ ఆఫ్ పెంటికల్స్. సో ఒకవేళ మీకు థర్డ్ పార్టీ వల్ల ఈ రీకన్సిలేషన్ ఆగుతుందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా థర్డ్ పార్టీ వల్ల మీరిద్దరు రీయూనియన్ అవ్వలేకపోతున్నారు అంటే ఆ థర్డ్ పార్టీని కట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ మీ ఇద్దరికి రీయూనియన్ కావాలి, ఇద్దరు ఆబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. బట్ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా వచ్చి? హెర్మెట్, ద సన్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్. సో మీరు జగలు అవ్వద్దు, ఇక్కడ మీరు కూడా జగలు అవుతున్నారు. సో మీరు అది వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, మీరు జగలింగ్ అవ్వద్దు. మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి, మెంటల్ క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హెర్మెట్ ఎనర్జీ ఏంటంటే డీప్ థింకింగ్. సో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోండి, అప్పుడు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అండ్ ద సన్ కార్డ్, సన్ కార్డ్ ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి ఫేజ్ అయితే రాబోతుంది, గుడ్ న్యూస్ అయితే రాబోతుంది, అబండెన్స్ సక్సెస్ అన్నీ రాబోతున్నాయి. బట్ ఇది రావాలి అంటే ఫస్ట్గా మీకు క్లారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం హెర్మెట్ ఎనర్జీ, స్పిరిచువల్ జర్నీ, ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఇది రైట్ టైం. అండ్ ఎంప్రెస్, సో మీరు మీ పవర్లో ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి టూ ఆఫ్ పెంటికల్స్ని క్లారిఫై చేద్దాం. అండ్ హెర్మెట్, సి మీకు ఎక్కడైతే వాల్యూ లేదో అక్కడ నుంచి మీరు వర్కౌట్ చేయాలి. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ క్లారిఫైడ్ బై ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు ఏ వర్క్ చేసినా మీ 100% పెట్టి చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. బట్ అలా కాకుండా మీ ఒకవేళ మీరు వర్కింగ్ అనుకోండి, ఏదో లక్క కొద్దీ మీకు ప్రమోషన్ వచ్చేయాలి, ఏదైనా అవ్వచ్చు, సక్సెస్ వచ్చేయాలంటే కాదు, మీ 100% మీరు పెడితే ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒకదాని మీద కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వర్క్ వెళ్ళండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఈ జగలింగ్ ఎనర్జీ అనేది ఉండదు. రిలేషన్షిప్ వైజ్ కూడా అంతే, మీకు రిలేషన్ కావాలా ఆ డిసిషన్ తీసేసుకున్నారా అంతే. అంతేగాని ఒకసారి కావాలి ఒకసారి వద్దు కాదు, మీకు మెంటల్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ సన్ కార్డ్ ఉంది ఇక్కడ, ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది, మీ లైఫ్లోకి పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి. ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.